హలో స్టూడెంట్స్ ఈరోజు మనము శ్వాసక్రియలోని ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ గురించి చూద్దాం ఆల్రెడీ మనం తెలుసుకున్నాము శ్వాసక్రియ అంటే ఏంటి శ్వాసక్రియలోని రకాలు శ్వాసక్రియలోని రకాలను మనం చూసినట్లయితే వాయు సహిత శ్వాసక్రియ అవాయుర అవాయు శ్వాసక్రియ వాయు సహిత శ్వాసక్రియ యాంత్రికంలో నాలుగు ముఖ్యమైన భాగాలు ఉంటాయి అవేంటి అంటే క్లైకోలసిస్ పైరువికామ్లం ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ క్రెప్స్ వలయం ఎలక్ట్రాన్ రవాణా అయితే శ్వాసక్రియ అంటే ఏంటి ఈ ప్రక్రియలో ఆక్సిజన్ శోషించబడి కార్బన్ డైఆక్సైడ్ విడుదల చేయబడుతుందని తెలుసుకున్నాము అదేవిధంగా ఇది వాయు మార్పిడే కాకుండా ఆక్సికరణ క్షేకరణ చర్ చర్యలుగా చెప్పుకుంటాము అంటే సమయ సమీక్రియలో ఏర్పడిన గ్లూకోజ్లు లోని కార్బన్ బంధాలను విడగొట్టి శక్తిని విడుదల చేస్తుంది శ్వాసక్రియలు కావున శ్వాసక్రియ ఒక రకమైన విచ్ఛిన్న క్రియ మరియు శక్తి మోచక చర్య కూడా చెప్పుకోవచ్చు అయితే శ్వాసక్రియలో గ్లూకోజ్ క్రియాధారంగా జరిగే శ్వాసక్రియ మనం క్రింద వేయబడిన సమీకరణాన్ని మనం గమనించవచ్చు సి సిక్స్ హెచ్ టువెల్ ఓ సిక్స్ ఆక్సిజన్ని గ్రహించి సిక్స్ సి ఓ టూ సిక్స్ హెచ్ టూ ఓ సిక్స్ ఎయిటీ సిక్స్ కిలో క్యాలరీల శక్తిని విడుదల చేస్తుంది అయితే ఇందులో వెలువడే శక్తి ఎక్కువ భాగము ఉష్ణ రూపంలో విడుదల అవుతుంది కొంత భాగము శక్తిని ఏటీపీ రూపంలో నిల్వ చేయబడుతుంది ATP రూపంలో నిల్వ ఉన్న శక్తి మాత్రమే నిత్య జీవక్రియలకు వినియోగించబడతాయి అయితే శ్వాసక్రియలో ఆక్సిజన్ ఉపయోగించబడి కార్బన్ డైఆక్సైడ్ నీరు అంత్య ఉత్పన్నాలుగా విడుదలవుతాయని మనం తెలుసుకున్నాం ఆల్రెడీ అయితే ఈరోజు మెయిన్గా మనం చూసినట్లయితే వాయిస్ సహిత శ్వాసక్రియలో ఎలక్ట్రాన్ రవాణా ఏ విధంగా జరుగుతుందనే విషయాన్ని ఎందుకంటే మనం ఇందులో ఆల్రెడీ గ్లైకోలసిస్ పైరవికామ్ల ఆక్సీకరణ డికార్బాక్స్లేషన్ చర్య క్రేప్స్ వలయము కంప్లీట్ చేసుకున్నాం అయితే దీంట్లో మనకు మైటోకాండ్రియా నిర్మాణం కూడా తెలుసుకున్నాము అయితే ఆక్సిజన్ సమక్షంలో గ్లూకోజ్ అనేది పూర్తిగా ఆక్సీకరణం చెంది కార్బన్ డైఆక్సైడ్ నీటి అణువులుగా విడిపోతుంది అయితే మనం గ్లైకాలసిస్ చూసినట్లయితే ఈ గ్లైకాలసిస్ అనేది వాయుసైత శ్వాసక్రియలోను అవాయు శ్వాసక్రియలోను రెండింటిలోనూ ఉంటుంది మనము ఆల్రెడీ తెలుసుకున్నాం ఇందులో ఓన్లీ గ్లూకోజ్ అనేది పాక్షికంగా మాత్రమే ఆక్సీకరణం చెందించబడుతుంది పైర్వికామ్లము ఆక్సిడేటివ్ డికార్బాక్సిలేషన్ క్రెప్స్ వలయం ఎలక్ట్రాన్ రవాణా ఈ మూడు చర్యలు ఏంటి మనకు చూసినట్లయితే గ్లైకోలసిస్ కణద్రవ్యంలో జరుగుతుంది పైర్వికా ఆమ్లము డికార్బాక్సిలేషన్ డికార్బాక్సిషన్ మరి క్రెప్స్ వలయం అనేది మైటోకాండ్రియాలో జరుగుతుంది అదేవిధంగా ఎలక్ట్రాన్ రవాణా కూడా మైటోకాండ్రియాలో జరుగుతుంది అంటే గ్లైకాలసిస్ చర్యకు క్రెప్స్ వలయము అవసరం లేదు అందుకే ఇది కన్నద్రవ్యములు జరుగుతుంది ఇది అవాయ శ్వాసక్రియలు కూడా మనము గమనించవచ్చు అయితే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఈ వాయుసహిత శ్వాసక్రియలో ఒక మొత్తం టోటల్గా గ్లైకాలసిస్ తర్వాత అదేవిధంగా ఆక్సి పైరవికామ్లం ఆక్సికన డికార్బాక్సిలేషన్ చర్యలో ఏ విధంగా మనకు ఆక్సికన చర్యలు జరుగుతాయి అనేది మనము ఇంతకుముందు తెలుసుకున్నాం అయితే దీంట్లో మనం చూసినట్లయితే ఈ ఎస్టైల్ ఏ అనేది పైరవికామ్లము ఆక్సికన్ డీకార్బాక్సిలేషన్లో ఉంది అంటే గ్లూకోజ్లో ఏర్పడిన పైరవికామ్లము మైటోకాండ్రియాలోనికి రవా మాత్రికలోనికి రవాణా చెంది ఆ పైరవికామ్లను డైరెక్ట్గా వాయు శ్వాసక్రియలో పాల్గొనకుండా ఏంటి అది ఎస్టెల్ కోయిన్జేమ్గా మార్పు చెంది క్రెప్స్ వలయంలో పార్టిసిపేట్ అవుతుంది సో ఈ చర్యలన్నీ మనం ఇంతకుముందు లెసన్స్లో కంప్లీట్ చేసుకున్నాం అయితే ఈ క్రెప్స్ వలయంలో జరిగిన తర్వాత మనకు టోటల్గా ఇక్కడ గమనించినట్లయితే అంటే గ్లైకాలసిస్లో ఒక ఆక్సీకరణ చర్య పైరవికామ్లము ఆక్సీకరణ డికార్బాక్సేషన్లో ఒక ఆక్సీకరణ చర్య అదేవిధంగా క్రెప్ సోలయంలో చూసినట్లయితే మొత్తము నాలుగు ఆక్సికరణ చర్యలు జరుగుతాయని తెలుసుకున్నాం అంటే దీని ఫలితంగా చివరికి వాయు శ్వాసక్రియ అనేది మనము చూసినట్లయితే సో క్రెప్స్ సోలయంలో కూడా టోటల్గా ఎన్ని అణువుల ఎన్ని డిహెచ్హెచ్ ప్లస్లు ఒక టూలు ఏర్పడతాయని తెలుసుకున్నాం అంటే మొత్తానికి మూడు ఆక్సికరణ చర్యలు అనుకున్నాము క్రెప్స్ వలయంలో పైరువికాముల మాక్సీకరణ డికార్బాక్సిలేషన్లు ఒకదాన్ని తీసుకున్నట్లయితే మొత్తం టోటల్గా అందులో అంటే పైరువికాముల మాక్సీకరణ డికార్బాక్సిలేషన్ ద్వారా ఏర్పడిన ఎన్ఏ డిహెచ్ టూతో కలుపుకొని మొత్తం నాలుగు ఎన్ఏ డిహెచ్ టూలు అదేవిధంగా ఒక అణువు ఎఫ్ఏ డిహెచ్ టూ మరియు ఒక అణువు ఏటీపీ క్రెప్స్ వలయం ఫలితంగా ఏర్పడేవిగా చెప్పుకోవచ్చు అంటే టోటల్గా దీంట్లో మనం చూసినట్లయితే క్రెప్స్ వలయంలో క్రెప్స్ వలయంలో మనం గమనించినట్లయితే రెండు అణువుల పైరవికామ్లము క్రెప్స్ వలయం ద్వారా ఆక్సికణం చెందినప్పుడు ఆరు అణువుల కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా మొత్తం టోటల్గా అంటే పైరవికామ్లంలో ఏర్పడిన ఎన్ఏ డిహెచ్ టూను తీసుకొని మనం గమనించినట్లయితే ఆ ఎన్ఏ డిహెచ్తో ఇంక్లూడింగ్గా చూసినట్లయితే ఇదన్నీ మొత్తం టోటల్గా ఎనిమిది ఎన్ఏ డిహెచ్ టూలు అదేవిధంగా రెండు అణువుల ఎఫ్ఏ డిహెచ్ టూ అణువులు మరియు రెండు ఏటీపీలు ఏర్పడతాయి ఇది మనం ఎండు ప్రొడక్ట్గా మనం చూసుకోవచ్చు అంటే గ్లైకాలసిస్లో ఏర్పడిన ఎన్ఈడిహెచ్లు అదేవిధంగా వైరవికామ్ల మాక్సికన్ డీకార్బాక్సిలేషన్ ద్వారా ఏర్పడిన ఎన్ఈడిహెచ్లు అదేవిధంగా క్రిప్స్ వలయంలో ఏర్పడిన ఎన్ఏడిహెచ్ టూలు మరియు ఎఫ్ఈీహెచ్లు ఇవన్నీ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో పాటి పాల్గొని మనకు ఒక శక్తివంతమైన ట్వెల్వ్ ఎలక్ట్రాన్ జతలు పన్నెండు జతల ఎలక్ట్రాన్లు విడుదల అవుతాయి అంటే ప్రతి గ్లూకోజ్ అణువు నుంచి ఎన్ఈడిహెచ్ టూలు ఎఫ్ఈడిహెచ్ టూలు ఏర్పడతాయి అయితే ఈ విధంగా ఏర్పడిన ఎన్ఈడిహెచ్ ఎఫ్ఏడిహెచ్ టూలు ఏటీపీ సంశ్లేషణలో పాల్గొని మనకి ఏం ఏర్పడతాయి అక్కడ ఏటీపీ అనే శక్తివంతమైన ఏటీపీ ఏర్పడుతుంది అయితే ఈ ఆక్సిజన్ ఆధారత చర్య మైట్రోకాండ్రియాలోని లోపలి త్వచంలో జరుగుతుంది మనం గమనించినట్లయితే మైట్రోకాండ్రియన్ లోపలి త్వచంలో జరుగుతుంది మనం ఎలక్ట్రాన్ రవాణా గురించి మనము చెప్పుకుంటున్నాం అయితే మనం దాని గురించి చూద్దాం ఇప్పుడు అయితే దీంట్లో గమనించినట్లయితే వాయస్వాసక్రియలో నాలుగవ అంతిమ చర్యగా చెప్పుకుంటాం అయితే దీంట్లో మనకు మొత్తం టోటల్గా టెన్ ఎన్ఏడిహెచ్ ప్లస్లు రెండు ఎఫ్ఏడిహెచ్లు ఇవి బహుళ ప్రోటీన్ల సంక్లిష్టమనే నిర్మాణం ఉంటుంది దాని ద్వారా అను ఆక్సిజన్కు ఈ ఎలక్ట్రాన్ రవాణా చెంది అంతిమ ఆక్సికన్న చెంది టోటల్గా మనకు ఏటీపీ అణువులను ఏర్పరుస్తాయి అయితే ఈ మైట్రోకాండ్రియా లోపలి త్వచంలో ఎన్ని రకాల ఎన్ని రకాలుగా ఉంటాయైతే ఐదు రకాలైన ఐదు ఎలక్ట్రాన్ రవాణా వాహక సంక్లిష్టాలను మనం గమనించవచ్చు ఓకే అయితే దీంట్లో ఈ ఈ వాటిలో గమనించినట్లయితే ఈ అవిచ్ఛిన్నంగా ఎలక్ట్రాన్ రవాణా చేస్తూ ఉంటాయి అది మైటోకాండ్రియన్ ముందరగా మనం గమనిస్తాం మైటోకాండ్రియన్ గమనించినట్లయితే మనకు ఈ వెలపలి త్వచం దీన్ని మనము టోటల్గా ఉన్నదాన్ని ఈ భాగాన్ని ఏమంటాం వెలపలి త్వచం లోపలి త్వచం ఏంది ఈ లోపలి త్వచంలో ఉన్న మైటోకాండ్రి అనేది ముడతలు పడి ఈ విధంగా ఈ విధంగా ముడతలు పడి ఉన్న నిర్మాణాన్ని మనము క్రిస్టే భాగము అంటాం ఈ భాగం ఇక మధ్యలో ఉన్న మనకి ఇక్కడ గ్రీన్ పార్టికల్స్ కనబడుతున్నాయి చూడండి వాటిని రైబోజోమ్స్గా చెప్పుకోవచ్చు ఇది సెవెంటీ ఇయర్స్ రకము రైబోజోమ్స్గా చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏకపోచ డిఎన్ఏన్ కూడా కలిగి ఉంటుంది అయితే వీటిపైన ఎప్పుడైతే ఈ క్రిస్టీ లోపలికి ముడతలుగా పడి ఉన్న భాగంలో మనకు ఇక్కడ ఎఫ్ వన్ ఎఫ్ జీరో రేణువులను గమనిస్తాం దీన్ని మనం ఏటీపీఎస్గా చెప్పుకోవద్దు ఈ ఎఫ్ వన్ ఎఫ్ జీరో రేణువులు గుండు సూది మాదిరిగా అమరి ఉంటాయి ఇది ఆధార భాగము తల భాగంగా చెప్పుకుంటాం ఇక్కడ మనం గమనించినట్లయితే దీంట్లో ఏటీపీ సంశ్లేషణ అనేది జరుగుతుంది అయితే ఈ మైట్రోకాండ్రియా మాత్రికలో ఈ లోపలి త్వచంలో జనరల్గా ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ ఏ విధంగా ఏ విధమైన సంక్లిష్టాలు ఉంటాయి ఐదు రకాలైన ఎలక్ట్రాన్ వాహక సంక్లిష్టాలను మనం గమనించవచ్చు అది ఏ విధంగా ఉంటుందని తెలుసుకోవచ్చు అంటే ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ తెలుసుకునే కంటే ముందు మనకు ఈ మైట్రోకాండ్రియాలో వెలుపలి త్వచము లోపలి త్వచము లోపలి త్వచం పైన ఏ రేణువుల అలమరి ఉంటాయి అనేది మనం గమనించాలి ఇది ఎఫ్ ఎఫ్జిఎఫ్ వన్ రేణువులు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి చూడండి మనం ఇక్కడ చాలా క్లారిటీగా మనం గమనించవచ్చు దీనిపైన మనకు ఏంటి ఐదు సంక్లిష్ట వాహక సంక్లిష్టాలు ఎలక్ట్రాన్ రవాణాలో పాల్గొంటాయని చెప్పుకోవచ్చు మరి ఈ ఐదు రకాల ఎలక్ట్రాన్ వాహకాలతో పాటు ఇంకేమేమి ఉంటాయో మనం గమనిస్తాం అయితే ఎలక్ట్రాన్ అనేది మనం చెప్పుకుంటున్నాం ఏంటి శక్తి మోచక విధానము ఇది ప్రోటానులను స్థానాంతరణ చెందిస్తుంది అంటే కాబట్టి ఇది శక్తి గ్రాహక విధానము శక్తి మోచక విధానము కూడా చెప్పుకోవచ్చు అయితే ఏటీపీ సంశ్లేషణ కూడా జరుగుతుంది అయితే త్వచము ప్రోటాన్ గాఢత ప్రవణతకు లోనవుతుంది ఎందుకంటే వెలుపలి త్వచము లోపలి త్వచము లో రెండు కంపారిజన్లో ప్రోటాన్ల యొక్క ప్రవణత భేదం ఉండడం వల్ల ప్రవణతకు లోన్ అయ్యి దాని ఫలితంగా ఒక ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ను ఈ వల్ల ఏర్పడి ఏటీసీపీ సంశ్లేషణకు దోహదం చేస్తుంది అన్నట్టు సో మనం ఇప్పుడు చూద్దాం ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థ ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో అణు ఆక్సిజన్కు రవాణా చేయబడే ప్రక్రియలో మైట్రోకాండ్రియాలోని అంతరత్వచం మనం ఈ ఏమనుకున్నాం క్రిస్టీ అని అనుకున్నాం ఈ అంతరత్వచంలో ఎన్ని రకాలుగా అమరి ఉంటాయి అనేది గమనిస్తాం అయితే దీంట్లో నాలుగు బహు అణు ప్రోటీన్ సంక్లిష్టాలు అది సంక్లిష్టం వన్ టూ త్రీ ఫోర్ అంటే ఒకటి నుండి నాలుగు వరకు మనకు ప్రోటీన్ సంక్లిష్టాలు వాహకాలుగా ఉంటాయి నెక్స్ట్ అదేవిధంగా రెండు చలనశీల వాహకాలు దీన్ని మనం యుబిక్వినోన్ సైటోక్రోమ్ సి రెండిటిని చలనశీల వాహకాలుగా చెప్పుకోవచ్చు అదేవిధంగా వీటితో సన్నిహితంగా ఉన్న బహుళ ప్రోటీన్ అయిన సంక్లిష్టమైన నిర్మాణం ఇది ఏటీపీ ఏజ్ ఎఫ్ జీరో ఎఫ్ వన్ అని కూడా అంటారు ఇది బంధించబడి ఉంటుంది ఇదంతా మన మైటో యొక్క లోపలి త్వచంలో ఆమరి ఉంటాయి మనం ఇక్కడ డయాగ్రామ్లో చూసినట్లయితే ఏ విధంగా ఉంటాయనేది మనం చూడొచ్చు మనం ఇక్కడ చూసినట్లయితే ఈ పైన డయాగ్రామ్లో కలర్ఫుల్గా ఉన్న డయాగ్రామ్ ఫస్ట్ వన్ డయాగ్రామ్ దీంట్లో ఇదేంటి సంక్లిష్టం వన్ సంక్లిష్టం టూ సంక్లిష్టం త్రీ సంక్లిష్టం ఫోర్ ఇవి మనము ఈ సంక్లిష్టాలను మనం గమనించవచ్చు అయితే దీంట్లో ఏమనుకున్నాం రెండు చలనశీల వాహకాలు అనుకున్నాం ఒకటి యుబి ఫినాన్ అండ్ ఇంకోటి ఏంటి సైటోక్రోమ్ సిగా చెప్పుకోవచ్చు ఇంకా ఐదవ సంక్లిష్టమైన నిర్మాణం అని చెప్పుకున్నాం చూడండి ఈ ఐదవ సంక్లిష్టం నిర్మాణం అనేది మనం ఎఫ్ జీరో ఎఫ్ వన్ రేణువులుగా చెప్పుకుంటాం దీనే ఎయిటీపీ ఏజ్గా చెప్పుకుంటాము ఈ భాగం అంటే ఈ కాడ భాగము నెక్స్ట్ ఇదేంటి తల భాగంగా చెప్పుకుంటాం దీంట్లో గమనించినట్లయితే అంటే ఇదే డయాగ్రామ్ని మనం బ్లాక్ అండ్ వైట్ డయాగ్రామ్గా దీంట్లో మన బుక్లలో మనకు జనరల్గా ఈ డయాగ్రామ్ ఇస్తారు కలర్ఫుల్ డయాగ్రామ్ ఉండకపోవచ్చు కొన్ని అకాడమీ బుక్లో సో ఇక్కడ సేమ్ అదే విధంగా ఇక్కడ మనం మైటోకాండ్రియాని గమనించినట్లయితే మైటోకాండ్రియాలో ఉన్న వెలుపలి వెలపలిత్వచాన్ని ఎక్కడ ఇక్కడ మనము మైటోకాండ్రియాలో ఏంటి త్వచంగా చెప్పుకోవచ్చు ఇది వెలపలిత్వచం ఇక్కడ లోపల నుంచి ఇది వెలపలిత్వచం నెక్స్ట్ ఇదేంటి లోపలి ఇది మైటోకాండ్రియా లోపలిత్వచం ఇదేంటి మైటోకాండ్రియా మాత్రిక ఇది మాత్రిక అంటే మాత్రికలోకి ఏ విధంగా ఉంటుంది ఎఫ్ హండ్రెయిన్ మాతృకలోనికి ఆ మరి ఉంటుంది ఈ తల భాగం ఇది మైది ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రెయిన్ అంటే ఇన్నర్ మైటోకాండ్రియల్ మెంబ్రైన్ లోనికి ఏటీపీజ్లో ఉన్న భాగం ఏంటి ఈ తల లాంటి భాగము ఇటువైపు అమరి ఉంటుంది ఈ కాడ భాగం ఇదేమో ఈ ఏరియా ఏమంటాము వెలపల్లి త్వచము ఇది లోపలి త్వచం ఇది మాత్రిక ఇది లోపలి త్వచం లోపలి త్వచం పైనే కదా మనకున్న ఐదు సంక్లిష్టాలు అమరి ఉంటాయి సో లోపలి త్వచం దీని క్రిస్టే భాగం ఈ క్రిస్టే ఈ భాగంలో ఈ భాగంలో మనకివన్నీ అమరి ఉంటాయి దీంట్లో ఐదవదైన భాగము దీన్నే మనము ఏటీపీఏ సంక్లిష్టంగా చెప్పుకోవచ్చు ఈ భాగం అమరి ఉంటుంది అంటే ఈ సంక్లిష్టాలు ఒక్కొక్క సంక్లిష్టంలో ఏమున్నాయో మనము చూద్దాం ఈ మొదటి ఈ లెక్చర్లో అయితే దీంట్లో సంక్లిష్టం వన్ మీకు అగుపడుతుంది అనుకుంటా ఈ సంక్లిష్టం వన్లో ఏంటి అనేది మనం గమనించినట్లయితే ఇది ఫ్లావినో మోనో న్యూక్లియోటైడ్ ఎఫ్ఎమ్మెన్ ఫ్లావినో మోనో న్యూక్లియోటైడ్ను ప్రోస్థటిక్ సముదాయంగా కలిగి ఉన్న సంక్లిష్ట ఎంజైమ్గా చెప్పుకోవచ్చు ఈ ఎంజైమ్లో మనము చూసినట్లయితే ఏంటి ప్రోస్థెటిక్ సముదాయం కలిగింది ఎలక్ట్రాన్లను ఎన్ఏడిహెచ్ నుంచి వినోన్కు రవాణా చేయడానికి తోడ్పడుతుంది అయితే మనం ఇంతకుముందు డయాగ్రామ్లో గమనించినట్లయితే దీంట్లో ఏముంటుంది ఎఫ్ఎంఎన్ అంటే ఫ్లావినో మోనో న్యూక్లియోటైడ్ను ప్రోస్థెటిక్ సముదాయంగా కలిగి ఉన్న సంక్లిష్ట ఎంజామ్ ఈ ఎంజామ్లో ఏమేమి ఉంటాయి ఆరు ఐరన్ సల్ఫర్ కేంద్రాలు కూడా ఉంటాయి అయితే ఈ ఎంజైమ్ సంక్లిష్టము ఎలక్ట్రాన్లను ఏంది ఎన్ఈడిహెచ్ టూ నుండి వినాల్కు రవాణా ఈ భాగానికి రవాణా చెందించడానికి తోడ్పడుతుందని ఈ సంక్లిష్ట పని తోడ్పడుతుందని చెప్పుకోవచ్చు సో ఈ హెచ్ ప్లస్లు ఎక్కడ ఏర్పడినవి క్రిప్స్ వలయంలో ఏర్పడినవి అదేవిధంగా పైరవికామ్లము ఆక్సీకరణ డికార్బాక్సిలేషన్ ద్వారా ఏర్పడిన ఎన్ఈడిహెచ్ నుండి ఎలక్ట్రాన్లు ఈ ఎఫ్ఎంఎన్ ప్రోస్థెటిక్ సముదాయం కలిగిన ఈ సంక్లిష్టం వన్ ఎంజైమ్ నుండి డ్యూబిక్వినాల్కి రవాణా చెందడానికి ఇది సహాయపడుతుంది సంక్లిష్టం వన్గా చెప్పుకోవచ్చు అన్నట్టు అదేవిధంగా సంక్లిష్టం మనము టూ చూసినట్లయితే ఇది సంక్లిష్టం టూ సంక్లిష్టం టూలో మనము గమనించినట్లయితే ఈ ఎంజాయ్లో ఎఫ్ఏడి మనకి ఇక్కడ కనబడుతుంది కదా ఎఫ్ఏడి ఈ ఎంజాయంలో ఫ్లావిన్ ఎడెనిన్ డైన్యూక్లియోటైడ్ ప్రోస్థెటిక్ సముదాయంగా ఉన్న ఈ సంక్లిష్టంలో ఇందులో రెండు ఐరన్ సల్ఫర్ కేంద్రాలు ఉంటాయి ఈ ఎంజాయం సంక్లిష్టము ఎలక్ట్రాన్లను సక్సినేట్ నుండి ఏంటి యుబిక్వినాల్కు సక్సినేట్ నుండి యుబిక్వినాలకు రవాణా చెందడానికి సహాయపడుతుంది అయితే ఈ భాగం ఎక్కడ ఏర్పడుతుంది అంటే మనం గుర్తుపెట్టుకున్నది క్రెప్స్ వలయంలో ఏర్పడినా క్రెప్స్ వలయంలో సెక్స్ని కామ్లం నుండి ఆమ్లం ఏర్పడే విధానంలో అక్కడ మనకు ఏమవుతుందంటే ఒక ఆక్సికన్ చర్య జరిగి ఎఫ్ఈడిహెచ్ టూ ఏర్పడుతుంది ఈ ఎఫ్ఈడిహెచ్ టూ అనేది సేకరింపబడిన ఈ అన్ని హైడ్రోజన్ ఆయన్లను ఎలక్ట్రాన్లను ఇక్కడ ఏంటి ఈ ఎఫ్ఈడి సంక్లిష్టం టూ ద్వారా వినాల్కు రవాణా చెందించబడతాయి ఈ అంటే ఈ సంక్లిష్టం అనేది ఎలక్ట్రాన్లను సక్స్ నుండి నుండి యూబిక్వినాల్కు రవాణా చెందించబడతాయి సో ఇది చలనశీల వాహకము సో ఎన్ఏడిహెచ్ టూ అనేది క్రెప్స్ వలయంలో ఏర్పడిన పైరవికాములు మాక్సికన డికార్బాక్సిలేషన్ ద్వారా ఏర్పడిన ఎన్ఏడిహెచ్లు సంక్లిష్టం వన్ ద్వారా ఎలక్ట్రాన్లు రవాణా జరిగితే మన క్రెప్స్ వలయంలో ఏర్పడిన ఒక ఎఫ్ఏడిహెచ్ టూ మాత్రం ఎక్కడ నుండి స్టార్ట్ అవుతుంది సంక్లిష్టం టూ నుండి రవాణా చెందుతుంది నెక్స్ట్ మనము ఎలక్ట్రాన్ల యొక్క రవాణా ఏ విధంగా జరుగుతున్నది తర్వాత చూద్దాం జస్ట్ మనం ఇప్పుడేంటి ఈ ఎంజంలో ఉన్న ఐదు సంక్లిష్టాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏ విధంగా ఉన్నాయని మాత్రం మనం ఇప్పుడు గమనిస్తున్నాం అయితే దీంట్లో మనం గమనించినట్లయితే యూబిక్ యూబిక్వినాన్ అనేది మనం చూసినట్లయితే ఇక్కడ మనము చూసుకున్నాం ఈక్వినాన్ క్యూ అనేది ఇది మైట్రోక్యాండీన్ త్వచంలో స్వేచ్ఛగా విసరణ చెంది ఉంటుంది ఇది ఆక్సీకరణం క్షేకరణ పాక్షిక క్షేకరణ స్థితిలో ఉంటుంది అంటే యుబిక్వినోన్ అనేది ఆక్సీకరణ స్థితిలోను క్షయకరణ స్థితిలోను పాక్షికంగా క్షయకరణ స్థితిలో మనము చూడొచ్చు అన్నట్టు ఈ త్వచంలో ఆక్సీకరణం చెందినప్పుడు యుబిక్వినోన్ అనేది యుక్్యూ అని మనం చెప్పుకుంటాము పాక్షికంగా క్షేకరణం చెందినప్పుడు సెమీక్వినోన్ కానీ పూర్తిగా క్షేకరణ చెందినప్పుడు యుబిక్వినాల్గా మనం పేర్కొనవచ్చు అన్నట్టు అయితే యూక్యూ అనేది యూ యుబిక్విన్ అనేది ఏం చేస్తుంది అనేది ఇది సంక్లిష్టం వన్ అదేవిధంగా సంక్లిష్టం టూ సంక్లిష్టం వన్ సంక్లిష్టం టూ మరియు సంక్లిష్టము ఇలా మధ్య చలనశీల వాహకంగా పనిచేస్తుంది అంటే ఎలక్ట్రాన్లు ఇదేంటి సంక్లిష్టం వన్ నుండి ఇది మరియు టూ నుండి ఈ త్రీకి రవాణా చెందించడానికి ఈ ఉబిట్ పినాల్ అనేది సహాయపడుతున్నట్టు అయితే ఇది జిల్లా వీరోబుద్ధి అనువుగా చెప్పుకోవచ్చు ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో మనము ఇంకోటి సంక్లిష్టం త్రీ ఇది మెయిన్ ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు ఈ సంక్లిష్టం త్రీలో రెండు సైటోక్రోమ్లు అవి బి రకాలుగా చెప్పుకోవచ్చు అది బి ఫైవ్ సిక్స్టీ అండ్ బి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ మనం గమనించినట్లయితే ఈ భాగం అండ్ బి ఫైవ్ సిక్స్టీ ఫైవ్గా చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ మనం సైటోక్రోమ్ బిగా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం ఇంకోటి సైటోక్రోమ్ సి వన్ ఒకటే ఉంటుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఐరన్ సల్ఫర్ ప్రోటీన్లను ఒక భాగాన్ని కలిగి ఉంటుంది ఈ విధంగా ఈ సంక్లిష్టం ద్వారా ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ దీని మొత్తం సంక్లిష్టము లో ఉన్న ఇక్కడ యూబిక్వినాల్ నుండి గ్రహించిన ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ సికి అందించబడతాయి అన్నట్టు ఇది ఒక చలనశీల వాహకం ఈ సంక్లిష్ట ఈ సంక్లిష్టం ద్వారా ఎలక్ట్రాన్లు సైటోక్రోమ్ సికి రవాణా చెందుతాయి అయితే సైటోక్రోమ్ సి మనం చూసినట్లయితే సైటోక్రోమ్ సి ఈ సంక్లిష్టం త్రీ అండ్ ఫోర్ సంక్లిష్టాల మధ్య చలనశీల వాహకంగా పనిచేస్తుంది అంటే ఇది త్రీ సంక్లిష్టం త్రీ ఇది సంక్లిష్టం ఫోర్ వీటి మధ్య ఏంటి చలనశీల వాహకం అంటే ఎలక్ట్రాన్లను ఇది తీసుకొని సంక్లిష్టం ఫోర్కి చేర్చబడుతున్నారు అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే సైటోక్రోమ్ సి అనేది ఏదంటే వెలుపలి త్వచము అంటే లోపలి త్వచం నుండి వెలుపలి త్వచానికి దగ్గరలో అది మనం గమనించవచ్చు ఇది జలప్రియానుగా చెప్పుకోవచ్చు అయితే సైటోక్రోమ్ ఇది సి రిడక్టేజ్ అలా మనం చెప్పుకుంటాం త్రీని నెక్స్ట్ మనం గమనించినట్లయితే సంక్లిష్టం ఫోర్ సంక్లిష్టం ఫోర్లో చూసినట్లయితే నాలుగు అణగటకాలను కలిగి ఉంటుంది సంక్లిష్టం ఫోర్ ఇది సైటోక్రోమ్ ఏ ఏ వన్ అండ్ ఏ త్రీగా గమనించవచ్చు దీంట్లో రెండు కాపర్ ప్రోటీన్లు సైటోక్రోమ్ సి నుంచి సైటో రెండు కాపర్ ప్రోటీన్లు ఉంటాయి సైటోక్రోమ్ ఏ వన్ సైటోక్రోమ్ ఏ త్రీగా ఉంటాయి అయితే మరి ఇవేం చేస్తాయని చూసినట్లయితే సైటోక్రోమ్ సి నుంచి అను ఆక్సిజన్కు ఎలక్ట్రాన్లను రవాణా చెందిస్తాయి సో ఆనో ఆక్సిజన్కు ఇవేం చేస్తాయి ఇది ఎలక్ట్రాన్లను రవాణా చెందిస్తాయి ఇది రెండు కాపర్ ప్రోటీన్లుగా చెప్పుకోవచ్చు అంటే సైటోక్రోమ్ సి నుంచి అనే ఆక్సిజన్కి ఎలక్ట్రాన్లను రవాణా చేయడంలో తోడ్పడుతుంది నెక్స్ట్ మనం గమనించినట్లయితే సంక్లిష్టం ఫైవ్ ఈ ఐదవ సంక్లిష్టము మనము ఏటీపీ సింతేజ్ లేదా ఎఫ్ జీరో ఎఫ్ వన్ ఏటీపీఏజ్ ఎన్జాముగా చెప్పుకోవచ్చు అయితే దీంట్లో రెండు అంశాలను గమనిస్తాం ఒకటేంటి ఎఫ్ జీరో ఆధార భాగము అంటాం ఈ భాగం ఎఫ్ జీరో ఇది ఆధార భాగం ఇదేంటి ఎఫ్ వన్ ఇదేంటి శీర్ష భాగంగా చెప్పుకుంటాం అయితే ఎఫ్ జీరో మైటోకాండ్రియల్ లోపలి వచ్చంలో అంతర్గత ప్రోటీన్గా ఉంటుంది ఇదేంటి లోపలి వచంలో మైటోకాండ్రియల్ ఎఫ్ జీరో అనేది లోపలి త్వచంలో అంతర్గత ప్రోటీన్గా ఉండి ప్రోటాన్లను పంపించే ఒక ఛానల్ లాగా ఒక దారి లాంటి నిర్మాణంగా ఇది ఉంటుంది అన్నట్టు అయితే ఎఫ్ అన్ రేణుగో మైటోకాండ్రియా మాత్రికలో తెచ్చుకొని పోయి ఇదంతా మైటోకాండ్రియా మాత్రిక మనం గమనించినట్లయితే ఈ మాత్రికలో లోపల తలభాగం చొచ్చుకొని ఉంటుంది అయితే ఇక్కడ మాత్రికలో ఉన్న ఏడిపి అకర్బన పాస్పేట్ను కలుపుకొని ఏటీపీ చర్యలో పాల్గొంటుందని చెప్పుకోవచ్చు ప్రోటాన్ల పంపిణీ జరిగి ఇక్కడ ఏడీపీ అనేది పిఐగా అనేది పార్టిసిపేట్ అయ్యి ఏటీపీని ఏర్పరుస్తుంది దీన్ని కప్లింగ్ అని కూడా అంటారు అంటే మనకు ఈ మీకు ఒక మొత్తం ఒక క్లియర్గా ఐడియా ఇవ్వడం అన్నట్టు దీంట్లో ఏటీపీ సంక్లిష్టంలో మనం డీటెయిల్గా చూడవచ్చు తర్వాత కూడా అయితే దీంతో ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చర్యలు ఇవి మనం కంప్లీట్గా ఇదేంటి సంక్లిష్టం వన్ ఇదేంటి సంక్లిష్టం టూ ఇది యూబిక్వినాన్ ఇదేంటి సైటోక్రోమ్ సి సంక్లిష్టం త్రీ ఇది మనం చూసినట్లయితే సైటోక్రోమ్ కూడా చెప్పుకోవచ్చు చల్లశీల వాహకము ఇంకోటిగా సైటోక్రోమ్గా చెప్పుకోవచ్చు ఇది సంక్లిష్టము మనము ఫోర్గా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇది సంక్లిష్టం ఫైవ్గా చెప్పుకోవచ్చు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ విధంగా మనం ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్లో తొట్టగల ఇదే డయాగ్రామ్లో మనం ఇక్కడ గమనిస్తున్నాం సో మొత్తం మనకు సంక్లిష్టాలు కంప్లీట్ అయిపోయింది అయితే ఈ సంక్లిష్టంలో ఈ ఎఫ్ శీర్ష భాగము అదేవిధంగా మైటోకాండ్రియా లోపలి త్వచ్లో అంతర్గత ప్రోటీన్గా ఉంటుంది అయితే ఎఫ్ అండ్ రేణువులు మైటోకాండ్రియా మాత్రకులను చొచ్చుకొని ఉంటుందని చెప్పుకున్నాము దీన్ని మనం కప్లింగ్ చది అని కూడా చెప్పుకున్నాం సో టోటల్గా చూసినట్లయితే ఇది కలర్ఫుల్ మనం చూసినట్లయితే మైటోకాండ్రియాలో భాగం మనం చూసినట్లయితే ఇదేమో మాత్రిక సైడ్ ఉండే భాగము ఇది లోపలి త్వచము ఇది బెల్పల్లి త్వచంగా చెప్పుకోవచ్చు మైటోకాండ్రియా సో ఇది మనం ఒక డయాగ్రామ్ సో ఈరోజు మనం తెలుసుకునే విషయాలు ఏంటి ఎలక్ట్రాన్ రవాణా వ్యవస్థలో ఉన్న ఐదు సంక్లిష్టాల గురించి మనము డీటెయిల్గా చూసుకున్నాం అయితే ఎలక్ట్రాన్ రవాణా ఏ విధంగా రవాణా చెందుతుంది ఎన్ఈడిహెచ్ టూల నుండి అదేవిధంగా ఎఫ్ఈడిహెచ్ టూలో ఎలక్ట్రాన్ రవాణా ఏ విధంగా జరుగుతుంది ఈ విధంగా ఏటీపీ ఏర్పడుతుంది అనే విషయాన్ని మనము నెక్స్ట్ క్లాస్లో చూద్దాం ఓకే థ్యాంక్ యూ